అలాగే ఇప్పుడు కూడా నిన్ను వెతుక్కుంటూ నీ వాళ్ళు ఎవరో ఒకరు తప్పకుండా వస్తారేమో. అమ్మే గుర్తొస్తుంది, చిన్నప్పుడు అన్నయ్య అన్నయ్య అనేవాడినంట, కానీ నాకు మాత్రం అమ్మరూపం ఒకటే గుర్తొస్తుంది. కార్తిక్ గారు, అమ్మ వాయిస్, నాకు అమ్మ వాయిస్ వినపడింది. ఎవరో ఒక వ్యక్తి మంకీ క్యాప్ పెట్టుకుని వచ్చి నాకు 25,000 ఇచ్చి మీ నాన్నగారు చనిపోయారని పార్దు చెప్పమన్నారని చెప్పు అని నాతో చెప్పించారమ్మా. నమస్కారం అండి. బాగున్నావు బాబు? బాగున్నానండి. టికెట్ ఇవ్వండి. హాయ్ అంటీ. హాయ్ ఐశ్వర్య. ఉదయాన్నే కలుసుకున్నాం, విచిత్రంగా మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నాం. ఏం లేదమ్మా, ఈ గుడిలో ప్రత్యేక పూజ ఉందని పంతులు గారు చెప్తే చేయిద్దామని వచ్చాం. ఈ మధ్య పార్థు మనసేం బాగుండటం లేదు. అమ్మా అమూల్య, బాగున్నావా? బాగున్నానత్తే గారు. అమూల్య, పార్థుని పలకరించు, లేకపోతే బాగోదు. మాట్లాడు. హాయ్ పార్థు గారు. హాయ్ అమూల్య. అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు శతమానం భవత్ సదాయ పురుష సదేంద్రియే. టికెట్ తీసుకున్నారమ్మా? తీసుకున్నాం పూజారి గారు. బాబు పార్థు అక్కడ 2 జంటలు పూజ చేస్తున్నారు, మీ జంట కూడా వెళ్ళి పూజ చేయాలి. అదేంటి పూజారి గారు జంట అంటున్నారు? ఈ పూజ ఒక్కళ్ళకే కదా? లేదమ్మా, మీరు పొరపడ్డారు. ఈ పూజ భార్యాభర్తలు మాత్రమే చెయ్యాలి. ఏంటమ్మా, మీ కొడలు గారు రాలేదా? ఇదిగో వచ్చింది. ఐశ్వర్య గారు, ఏంటండి ఇది? నేను పార్థు గారితో కలిసి పూజ చేయడం ఏంటి? త్వరలో మేమిద్దరం విడాకులు కూడా తీసుకుపోతున్నాం. ఇంకా విడిపోలేదు కదా, ప్రస్తుతానికి భార్యాభర్తలే కదా. ఈ పూజ చేస్తే మీ ఇద్దరికీ మంచి జరుగుతుంది. పైగా వాడి మనసు మధ్య బాగుండట్లేదు కదా, ఏవేవో సమస్యల్లో ఉంటున్నాడు. ప్లీజ్ కాదనకు. ఐశ్వర్య గారు,
చూస్తుంటే మీరే కావాలని పార్థుగారిని అత్తేగారిని ఇక్కడికి పిలిపించి పూజకి ఏర్పాట్లు చేసినట్టున్నారు. అయ్యయ్యో, అదేం లేదమ్మల్యా, నాకేం తెలీదు. అనుకోకుండా వాళ్ళు వచ్చినట్టున్నారు. పూజారి గారు, మీకొక విషయం చెప్పాలి. మా కొడుకు కోడలు. అమ్మా, ఈ పూజ చేయించడానికి మీరు టికెట్ తీసుకున్నారు. ఈ పూజ చేయకుండా వెళ్ళిపోతే ఈయనకి ఆవిడకి ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు. మీకెన్నో పనులుండొచ్చు, అవన్నీ పక్కన పెట్టి ఒక్క అరగంట పూజ చేస్తే ఇద్దరికీ శుభం జరుగుతుంది. విన్నావు కదా, పద ముందైతే పూజిద్దరు గాని పూజ చేసినంత మాత్రాన విడాకులు తీసుకోకూడదని రూల్ లేదు కదా. సారీ అమ్మా అమూల్య, ఇలా జరుగుతుందని మాకు తెలీదు. అసలు నువ్విక్కడికి వస్తున్నావని మాకు తెలియని కూడా తెలీదు. నేనే పూజారి గారికి ఏదో ఒకటి చెప్పి పూజ మాన్పించేస్తాను. ఉన్నానంటే అమూల్య, ఇంతవరకు వచ్చి పూజ చేయించకపోతే బాగోదు, అర్థం చేసుకో. ఏంటండి ఇది ఐశ్వర్య గారు, మీరు నన్ను చాలా ఇరకటంలో పెట్టేస్తున్నారు. గుళ్ళో దేవుని ముందు దీని గురించి వాదించడం ఎందుకని తప్పనిసరి పరిస్థితిలో ఒప్పుకుంటున్నాను. మీ ఇష్టం. పూజారి గారు, పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా, పదండి. రాముల్య, గొప్ప మహాత్యమయ్యా, నీ దగ్గరకొస్తే దూరమైన వాళ్ళు కూడా దగ్గరవుతారన్నది నిజమే స్వామి. నాకు మా అమ్మ కనిపించింది స్వామి, నిజంగానే కనపడింది. నేను ఖచ్చితంగా పట్టుకుంటాను స్వామి, ఇక్కడ ఎక్కడ ఉంది మా అమ్మ. బాబు, నువ్వు కూడా వాళ్ళలాగే పంచకట్టుకునేరా. పూజ గురించేనా? కాదేశ్వరి గారు, ఆ వార్డ్ బాయ్ చెప్పింది దాని గురించి. నన్ను పార్థుగారిని విడగొట్టడానికి ఎవరో ఒక వ్యక్తి మంకీ క్యాప్ పెట్టుకుని వచ్చి
హాస్పిటల్లో పనిచేస్తున్న వ్యక్తికి డబ్బులు ఇవ్వాల్సినంత అవసరం ఎందుకు అని ఆలోచిస్తున్నాను. అసలు అతను ఎవరయ్యుంటారా అని ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావట్లేదు. వాడెవడో మనమే కనిపెడదాం అమూల్య. అది కాదు ఐశ్వర్య గారు, ఎలాగూ మేం విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నాం. విడాకులు తీసుకుని ఎలాగూ విడిపోతాం. ఇలాంటి టైంలో మా మధ్య విభేదాలు సృష్టించి మేం ఒకళ్ళనొకళ్ళని తప్పుగా అనుకునేలా చేయడమే వాళ్ళ లక్ష్యమా? నాకేం అర్థం కావడం లేదు. చక్కగా కాపురం చేసుకునే వాళ్ళ మధ్య ఇలాంటి విభేదాలు సృష్టించి ఆ భార్యాభర్తలను విడగొట్టడం విన్నాను, కానీ ఎలాగ విడిపోయి మా మధ్య విభేదాలు సృష్టిస్తే వాళ్ళకొచ్చే లాభమేంటో నాకు అర్థం కావడం లేదు. ఇంత చేస్తున్నారంటే ఏదో పెద్ద కారణమే ఉండుంటుందా అమూల్య? ఏమో, మీరు విడిపోయినా మీ స్నేహాన్ని కూడా తెంచేయాలని ఎవరైనా చూస్తున్నారేమో. అవును, దీని గురించి బాగా ఆలోచించాలి. అసలేం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలి ఐశ్వర్య గారు. మా అమ్మ అమ్మ మిస్ అవ్వకూడదు, ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఆంటీ, మీకు ఈ గుడి మహత్యం గురించి తెలుసా? ఏంటమ్మా? ఎవరైనా విడిపోయిన వాళ్ళు, దూరమైన వాళ్ళు ఈ గుడికొస్తే వాళ్ళు తిరిగి కలుస్తారంట. అలాగే అమూల్య పార్థులు కూడా దగ్గరవుతారేమో ఆంటీ. నేను కూడా అదే కోరుకుంటున్నానమ్మా. మా వాడి మీద వచ్చిన నిందలన్నీ తొలగిపోయి అమూల్య పార్థు కలిస్తే చాలు. ఆ రోజు తప్పకుండా వస్తుందండి. బ్రో, అమ్మ కనబడింది. అవునా? అమ్మే ఇక్కడే చూసాను అమ్మని. చరణ్, ఏంట్రా ఆలోచిస్తున్నా? అమూల్య నా సొంత మరదలన్న ఆనందం ఓ పక్క, అమూల్యతో నాకు పెళ్లి జరిగితే నేను చనిపోతానన్న బాధ మరో పక్క. ఈ సంఘర్షణ నేను భరించలేకపోతున్నానమ్మా, కానీ నేను అమూల్యను పెళ్లి చేసుకోవాలమ్మా, పెళ్లి చేసుకోవాలి. చరణ్, అమూల్య ఇంటి కోడలైతే నాకు సంతోషమేరా? కానీ అమూల్యతో నీకు పెళ్లి చేసి నిన్ను దూరం చేసుకోలేనురా చరణ్. అమ్మా, నీకు ఆల్రెడీ చెప్పాను, నాకు అమూల్య కావాలి. ఆ పార్థు అమూల్యలు విడిపోవాలి, వాళ్ళు విడాకులు తీసుకోవాలి, నేను అమూల్యను పెళ్లి చేసుకోవాలి. అది కాదురా,
నా చావు గురించి నాకు భయం లేదు. అమూల్యకి ఒక్కరోజు భర్తగా ఉన్నా ఆ ఆనందమే వేరమ్మా. తొందరగా ఈ పార్థు అమూల్యలు విడిపోవాలమ్మా. గోత్రం చెప్పండి బాబు. నేను చనిపోయాక అమూల్య నా గురించి ఆలోచిస్తూ ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవాలమ్మా. తొందరగా పార్థు అమూల్యలు విడిపోవాలి. అమ్మా, అమూల్యకు వేరే ఆలోచనలు లేకుండా నా గురించి, ఇంటి గురించి మాత్రమే ఆలోచించేలా నువ్వే చేయాలమ్మా. అర్థమైందిరా, అర్థమైంది. హలో, ఎవరు? హలో మిస్టర్ చరణ్. అమూల్యతో నీ పెళ్లి జరగాలని, పార్థు అమూల్యలు విడాకులు తీసుకుంటారని కలలు కంటున్నావు, కానీ అక్కడ జరుగుతుంది ఏంటో తెలుసా? ఏం జరుగుతుంది? వాట్సాప్లో వీడియో పంపించాను చూడు. చరణ్, నువ్వు అమూల్యని దక్కించుకోవాలని చూస్తున్నావు, కానీ అక్కడ అమూల్య పార్థులు దగ్గరవుతున్నారు, చూసావా? ఇది నిజం కాదు. ఇదెప్పుడో తీసిన వీడియో. ఇది పంపి నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నావా? అయితే స్కైప్ ఆన్ చేసుకో, లైవ్ చూపిస్తా. ఎవడ్రా నువ్వు? నా గురించి నువ్వు బాగానే టెన్షన్ పడుతున్నావు. నీ వెనకాల ఏదో జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు కదా, అది జరిపిస్తుంది నేనే. నీ ప్రియమైన శత్రువుని. రై, నువ్వు లైవ్ పంపించావు, ఈ నెంబర్తో నిన్ను పట్టుకోవడం ఎంతసేపు? ఇది నా నెంబర్ కాదు, పోలీస్ ఆఫీసర్ది. గుళ్ళో మర్చిపోతే నేను తీసుకుని నీకు ఫోన్ చేశా. మళ్ళీ ఫోన్ చేస్తే ఈసారి పోలీసులు మాట్లాడతారు, జాగ్రత్త. రై, నిన్ను ఎలాగైనా పట్టుకుంటాను. ముందు నీ అమూల్య ఆ పార్థుతో వెళ్ళిపోయేలా ఉంది కదా, ఆ విషయం చూసుకో. నా సంగతి తర్వాతైనా చూసుకోవచ్చు. రై, రై చరణ్, ఏం జరిగిందిరా? ఆ ఫోన్లో ఎవర్రా? నేనేదో దూరం అయిపోయిన వాళ్ళు ఆ గుడికెళ్తే దగ్గరవుతారని అందరూ అంటుంటే నిన్ను ఆ గుడికి తీసుకెళ్లాను. కానీ నువ్వు ఆ దేవుని దర్శనం చేసుకున్న వెంటనే ఇంత తొందరగా మేమని కనపడడం ఏంటి? నువ్వు నమ్మట్లేదా బ్రదర్? విల్ పవర్ బ్రదర్, విల్ పవర్. మనం విల్ పవర్తో ఏదనుకున్నా అది జరిగి తీరుతుంది. మా అమ్మని ఎలాగైనా చూడాలన్న విల్ పవర్తో నేను ఇండియాలో అడుగుపెట్టాను. అదే విల్ పవర్తో ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఆ దేవుడు నా ప్రార్థనని వెంటనే ఆలకించాడు, మా అమ్మని నాకు చూపించాడు. అది కాదు విక్కీ, మీ అమ్మ అలా కనపడి ఇలా మాయమైందంటున్నావు. ఎంత వెతికినా కనపడలేదంటున్నావు. నేను కూడా నీతో పాటు వెతికాను. అంటే నువ్వు చూసింది మీ అమ్మని కాదు, ఆమెలా ఉండే
మరొకరిని చూసింటావు. లేదు బ్రదర్, అది మా అమ్మ రూపమే. కాకపోతే ఇప్పుడు మమ్మీకి స్పెక్స్ యాడ్ అయ్యాయి. అంటే నువ్వు చూసిన అమ్మాయి కళ్ళజోడు పెట్టుకుందా? అమ్మాయి కాదు, నాకు తెలుసు మా అమ్మే. చూడు వికి, ముందేమో మీ అమ్మ గొంతు వినపడిందన్నావు, తర్వాత మీ అమ్మ కనపడిందన్నావు, గుడంతా వెతికావు, ఎక్కడైనా కనిపించిందా? లేదు కదా. అంటే ఇదంతా నీ భ్రమ. నువ్వు మీ అమ్మ రూపాన్ని మనసులో పెట్టుకోవడం వల్ల ఎవరినో చూసి మీ అమ్మ అనుకుంటున్నావు. అంతేనంటావా? అంతే. లండన్ నుంచి ఫోను, మా డాడీ చేశారనుకుంటా, కానీ వేరే నంబర్ నుంచి చేస్తున్నారండి. హలో, భాగమతి వాయిస్లో ఉంది. భాగమతి? అవును, భాగమతినేరా. లాయర్ గారిని కలవాలి, టైం అవుతుంది. ఎల్లుండి కోర్టులో మా విడాకుల గురించి హియరింగ్ ఉంది కదా, దాని గురించి మాట్లాడాలి, అందుకే లాయర్ గారు రమ్మన్నారు.